హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 30:28 చదువుకుని ధ్యానించుకుందాం. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. ఇక్కడ మనకు బల్లి అని ఉంది. ఇదే వచనం ఇంగ్లీష్ బైబిల్లో స్పైడర్ అని ఉంటుంది, అంటే సాలెపురుగు. ఇది రాజుల గృహంలో కూడా ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. దీనికి కడుపు నుండి ఒక జిగురు వంటి ద్రవం స్రవిస్తూ ఉంటుంది. అది దారంలాగా ఉండి దానితో గూడు కట్టుకుని ఉంటుంది. మనం దాని గూడుని ఎన్నిసార్లు తొలగించినా అది నిరుత్సాహపడక మళ్ళీ గూడు కట్టుకుంటుంది. అది చచ్చిపోతే తప్ప దాని ప్రయత్నం ఆపనే ఆపదు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమాన రీతిగా తెలుసుకుందాం. ఒకసారి ఇద్దరు రాజులకు యుద్ధం జరుగుతూ ఉంటుంది. తక్కువ సైన్యంతో ఒక రాజు, ఎక్కువ సైన్యంతో ఒక రాజు యుద్ధం చేయసాగారు. శక్తి కొలది పోరాడసాగారు. ఎత్తులకు పై ఎత్తులు వేసి ఎదుటివారిని చిత్తు చేయాలని ప్రయత్నించసాగారు. కానీ తక్కువ సైన్యం ఉన్న రాజు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. మిక్కిలి అలసిపోయాడు. వంటి నిండా దెబ్బలు. అతనికి నిలబడే శక్తి కూడా లేక ఇక తాను గెలవడం కష్టమని మెల్లగా పక్కదారి గుండా వెళ్ళి ఒక గుహలో దాక్కున్నాడు. అక్కడ ఒక సాలెపురుగు కింద నుండి తన గూడు చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది, కానీ క్రింద పడిపోతోంది. తన ప్రయత్నాన్ని విడవక అలా ప్రయత్నిస్తూనే ఉంది. చివరకు అది తన ప్రయత్నం వల్ల గూడు చేరుకుంది. దాని పట్టుదల చూసిన రాజుకు జ్ఞానోదయమైంది. సైన్యాన్ని విడిచి ఇలా పిరికి పందలా దాక్కున్నానే అని ఎలా అయినా సరే విజయం సాధించాలి అనే పట్టుదలతో వచ్చి యుద్ధం చేసి అంత పెద్ద సైన్యం ఉన్నా సరే ఆ రాజును అతని సైన్యాన్ని మట్టి కరిపించి విజయం సాధించి విజేతగా నిలిచి 2 రాజ్యాలకు తనే రాజై ప్రజలను చక్కగా పరిపాలించసాగాడు. యోహాన్ రాసిన 1:4 దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. తల్లి గర్భంలో రూపింపక మునుపే మనల్ని ఎరిగారు, ఏర్పరచుకున్నారు యేసు ప్రభువారు. మనమంతా ఆయన పిల్లలమే కాబట్టి మన విశ్వాసంతో ఈ లోకాన్ని జయించగలం. మనకు బలమైన విశ్వాసం ఉండాలి. దుష్టుడు ఎన్ని మాటలు చెప్పినా మనం లొంగకుండా దేవుని వైపే చూస్తూ ఎంత కష్టమైనా సాలిడులాగా పట్టుదలతో ప్రార్థిస్తే విజయం తప్పకుండా ఖచ్చితంగా నిశ్చయంగా వస్తుంది. అప్పుడు మనం కూడా ఆయనకు గొప్ప సాక్షులుగా నిలుస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా దేవ సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు మా జీవితాల్లో జరిగించిన మేలన్నింటికీ వందనాలయ్యా. తండ్రి, పట్టుదలతో ప్రార్థించేందుకు మాకు శక్తినిచ్చి సహాయం చేయండి. ఈ ప్రార్థనలో పాల్గొనే వారికి సంతోషం, సమాధానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, కదలని ఆర్థిక సమృద్ధి, ఘనతను దయచేయండి. ఇంకా ఏ ఏ అవసరతల్లో, కష్టాల్లో ఉన్నారో ప్రభువ, అందరి అవసరాలు, కష్టాలు ఎరిగిన దేవుడవు నాయన. వారందరి కష్టాలు, అవసరతలు తీర్చి వారికి ఆనందం దయచేయండి. మేము ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. ఆనాడు తన జనాంగంలో నుండి ప్రవక్తలను ఏ విధంగా అయితే పిలుచుకున్నాడో అదేవిధంగా మహిళా ప్రవక్తలను కూడా పిలుచుకున్నాడు. స్త్రీ అయిన దెబోరాను దేవుడు న్యాయాధిపతిగా నిలిపి ఇస్రాయేలు జనాంగానికి తీర్పు తీర్చేలా ఆశీర్వదించాడు. 20 ఇస్రాయేల్ ప్రజలను పీడిస్తున్న యాబీను సిసేరాల పీడ విరగడయ్యేలా దెబోరా నాయకత్వంలో బారాకు సైన్యాన్ని దేవుడు ముందుకు నడిపించాడు.